సిరి ఫోన్ చేసిందండి. నా పిల్ల 3 రోజుల నుంచి ఫోన్ చేస్తుంది అలాగ, వస్తానంటది రాదు. ఏటో తను బాగా మనకు అర్థం అవ్వట్లేదు. అది ఇప్పుడు నేను దురాత్మల గురించి చెప్తున్నాను. ఆ దురాత్మలండి, నేను ఆ 8 కోట్ల స్కామ్ గురించి అప్లోడ్ చేసినదానికి కొన్ని ఆత్మలు విడుదల పొందుకుంటున్నాయి. అచ్చేత ఆత్మ వస్తుంది ఆటోమేటిక్గా. దైవ మహిమ దిగిరావడం నేను చూశాను కనుక, మరి ఎవరి మీద మహిమ దిగుతుందో, మరి ఎవరు అక్కడ దురాత్మలు వదిలేస్తాయి కదా. మరి చాలా ఆత్మలు విడుదల పొందుకుంటాయి కదా. ఎందుకు నేను ఆత్మల గురించి అక్కడ చెప్పాను? కొంచెం భయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అది విన్న తర్వాత రియలైజ్ అవుతారు. అలా కొన్ని ఆత్మలు అనేవి విడుదల పొందుకుంటున్నాయి. మరి విడుదల పొందుకోవడం దురాత్మలకు నచ్చదు కదా, దుష్టాత్మలకు నచ్చదు. అక్కడ విడుదల పొందుకున్నటువంటి ఆ భయంకరమైన దురాత్మలు నాతో యుద్ధానికి వస్తాయి అన్నమాట. ఆఫ్కోర్స్ ఇక్కడ మనం ఫుల్లి కవర్డ్ ఏరియాలో ఉన్నామంటే, అందుకే దేవుని బిడ్డలు అనేవారు అంటే ఇలాగ పోరాటాల్లో ఉండేవారు. ఎవరికోసం మీరు పోరాడుతున్నా, మీరు ప్రార్థనా యోధులో లేకపోతే సువార్త యోధులో ఏదైనప్పటికీ చాలా జాగ్రత్తగా దేవుని ప్రొటెక్షన్ ఉందా లేదా మీరు జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళని దేవుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన శక్తి పనికిరాదు అక్కడ. నాకైతే నిన్న దేవుని దూతలు ఎక్కడ పడితే అక్కడ కనబడ్డాయండి. కింద పైన చాలా దేవుని దూతలు నాకు కనబడ్డాయి. ఆ దురాత్మలు అంత భయంకరంగానే ఉన్నాయి, దేవుని దూతలు కూడా చాలా ప్లెజెంట్గా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అవి నాతో కూర్చున్నాయి దేవుని దూతలు. ఆ దురాత్మకు అడ్డంగా దేవదూతలు నిలబడుతున్నాయి. చూసారా, వార్ఫేర్ అంటే అది, స్పిరిచువల్ వార్ఫేర్ అంటే. మీరు ఇష్టానుసారంగా వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు చేసేస్తాం, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసేస్తాం, ఏవి పడితే ప్రవచనాలు చెప్పేస్తాం కాదు. దేవుడు మిమ్మల్ని ప్రూవ్ చేసుకున్నారా లేదో చూసుకోవాలి మీరు జాగ్రత్తగా. మీరు ప్రవర్తనని మీరు చెప్పుకున్నారు, ఓకే, ఇట్స్ ఓకే. కానీ దేవుడు మిమ్మల్ని ప్రూవ్ చేస్తున్నారు. మీ ప్రెడిక్షన్స్ అనేవి దేవుడు ప్రూవ్ చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీ గురించి మీరు ఒక ఐడియాకి రావాలి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానో వెనకాల దేవుడు అది ప్రూవ్ చేస్తున్నాను. అది నేను తెలుసుకున్నాను వ్యక్తిగతంగా చాలా విషయాలను బట్టి చాలా సంవత్సరాల నుంచి. అందుకే నేను డెలిబరేట్గా ఏమైనా చెప్పగలుగుతాను. అక్కడ దేవుని ప్రొటెక్షన్ ఎంత ఉందో కూడా నాకు తెలుస్తుంది. ప్రతి విషయంలో, ప్రతి పోరాటంలో దేవుడి ప్రొటెక్షన్ ఉంది. నేను ఒక మాట చెప్తున్నానంటే వెనకాల దేవుని ప్రొటెక్షన్ చాలా ఉంది. నిన్నండి దేవదూతలు ఎక్కడ పడితే అక్కడ కింద కూడా చాలా భయంకరమైనటువంటి పెద్ద దురాత్మ, చాలా భయంకరంగా ఉంది. చింపాంజీ స్పిరిట్ లాగా ఉంది అది, చాలా పెద్దగా ఉంది. దానికి ఆపోజిట్గా మధ్యలో పెద్ద దేవదూత ఉన్నారు. ఇక్కడ అలాగే గొర్రె కొట్టేలాగా ఎర్ర కళ్ళేసుకొని ఇక్కడ ఆ మధ్యలో పెద్ద దేవదూత. దేవదూతలు విరివిగా వచ్చారండి నిన్న. మరి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ ఇంట్లో దేవదూతలే నాకు కనబడుతున్నాయి అక్కడ చూసి. ఆ యొక్క పోరాటం కూడా అంత భయంకరంగా అక్కడ జరుగుతుంది. అది వార్ఫేర్ అంటే అదే అండి. ప్రాణాత్మ శరీరాలు పూర్తిగా దేవుడి స్వాధీనంలో ఉంచుకోవాలి. ఎక్కడా తేడా రాకూడదు. తేడా వచ్చిందంటే అసలు పరిశుద్ధాత్మే ఉండరు అక్కడ, బ్రహ్మపర్షి ఆత్మే ఉంటుంది. మీకు అర్థమైందా? ఇంకా వైజ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మీరు చర్చిలకు వెళ్తారు, ఇప్పుడు పెంటికోస్టల్ చర్చిలని ఇవన్నీ ఉంటాయి కదా, మీరు వెళ్తారు అక్కడ ఆత్మానుభవాల గురించి చెప్తారు. ఆ పొందుకున్న వాళ్ళు కరెక్ట్ ఆత్మే పొందుకోవచ్చు, కానీ ఇక్కడ బ్రహ్మపర్షి ఆత్మలు ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. నేను అలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఉత్తుకూతున డ్యాన్స్ వేయడం, ఉత్తుకూతున గెంతడం, ఉత్తుకూతున ఆరవడం ఇవన్నీ కాదండి. నీకు ఆత్మ కావాలంటే నిన్ను నువ్వు డెడికేట్ చేసుకొని అన్నీ సరిచేసుకొని శుభ్రపరుచుకొని ప్రభు సన్నిధిలో కనిపెట్టు. అభిషేకం కావాలన్నాయన అడుగు. అది ఎన్ని రోజులు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు కావచ్చు, నువ్వు అడుగు, అడుగుతూనే ఉండు. అప్పుడు దేవుడు నిజంగా నీకు ఇవ్వాలని ఆయనకు అనిపిస్తే, నిజంగా నువ్వు ఎలిజిబుల్ అనిపిస్తే ఆయనే ఇస్తారు, వద్దన్నా ఇస్తారు. పర్లేదు, ఇది వీళ్ళు పర్వాలేదు, నా ఆత్మ ఇచ్చినా పర్వాలేదు అన్నట్టు ఒక స్టేజ్కి నువ్వు రాగలిస్తే ఆయనే ఇస్తారు, ఆయనే వాడుకుంటారు, ఆయనే నడిపించుకుంటారు, ఆయనే ప్రూవ్ చేసుకుంటారు, అన్నీ ఆయనే బాధ్యతలన్నీ ఆయన తీసుకుంటారు. కానీ ఆయన చేతిలో నువ్వు ఒక పరికరంలాగే ఉండాలి. తగ్గించుకోవాలి అన్ని విషయాలు, తెచ్చిపోకూడదు ఎక్కడ, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఆత్మని పొందుకోవాలంటే దానికి ఖచ్చితంగా నీ ప్రాణాత్మ శరీరాలు పూర్తిగా సమర్పించుకోవాలి. డౌట్ లేదు అందులో. ఆత్మ కార్యాలు చూడాలంటే పరిపూర్ణంగా ఎంత తగ్గించుకుంటే అంత గొప్ప కార్యాలను చూడగలుగుతాం అంటారు. ఒక ప్రిడిక్షన్ అనేది ఒక
ప్రాచీనం అనేది ఒక వచ్చింది, రిలీజ్ అయింది అంటే ఒక దర్శనమో ఒక కళ ఏదో నీకు వచ్చింది. అది జరుగుతుంది అంటే దేవుడు నీకు ముందుగా చూపిస్తున్నారని అర్థం, వాళ్ళని అలర్ట్ చేయడానికి. నీకు అర్థమైందా? చాలా విషయాలు దేవుడు నాకు చెప్తే కానీ అర్థం అవ్వదు. దేవుడు నాకు చెప్తూనే మళ్ళీ దేవుడు అది బోధిస్తే కానీ నీ చేత ఇలా జరిగింది అని చెప్తే కానీ నాకు అర్థం కావు కొన్ని విషయాలు. అలాగ దేవుడు మనకంత జ్ఞానం లేకపోయినా దేవుడు ఆ దైవ జ్ఞానం ఇచ్చి అలా వాడుకుంటూ ఉంటారు. అర్థమవుతుంది మీకు? భ్రమపరిచే ఆత్మల జోలికి వెళ్ళకండి, మిమ్మల్ని మీరు భ్రమ పెట్టుకోకండి. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ చెప్తాను మీకు. యిర్మీయా గ్రంథం 4:7 నేను అతిశయించి మాత్రం ఏమీ చెప్పట్లేదు, మీకు ఉపయోగకరమైన మాటలు. రాత్రి చాలా పెద్ద పోరాటం అయిపోయిందండి, మీకు అర్థమైందా? ఇలాగ దేవదూతలు ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా అదే పరిస్థితి, 3:20 ఎక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ హనన్య అని ఒక ఆయన ఉంటాడండి, అనన్య అన్న ఆయన తప్పుడు ప్రవక్త అన్నమాట, తప్పుడు ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. సరిగ్గా నిలబెట్టుకున్న ఆయన యిర్మీయా, దేవుని ప్రవక్త ఆయన. సరి అయిన ఆత్మ దైవాత్మ పనిచేస్తున్న ఆయన యిర్మీయా. ఆయనకి ఆపోజిట్గా బ్రహ్మపరిష ఆత్మ, ఇక తప్పుడు ఆత్మ, ఇక దొంగ ప్రవక్తలు అంటారు కదా, అలాంటి కోవలకు చెందినవాడు హనన్య. అది నేను ఎక్కడో చూశానండి. ఈ అనన్య చెప్పింది కరెక్ట్ కాదు యాక్చువల్గా, కానీ నచ్చినట్టు చెప్పేస్తూ ఉంటాడు ఆ ప్రవచనాలన్నీ. తప్పండి, ఇగోండి 28:28 ప్రవక్తన హనన్య ప్రవక్తన యిర్మీయా మెడ మీద ఉన్న కార్డుని విచ్చిన తర్వాత యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై ఎలా సెలవిచ్చను, నీవు పోయి హనన్యాతో ఇట్లనము, యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలను, ఇశ్రాయేల్ దేవుణ్ణి సైన్యములకు అధిపతికి యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు. చూసారా, ఈ జనులందరూ బబులోను రాజా నెబుకద్నెజరు దాసులు. ఈనాడు చెప్తుండ్రు ఎవరు, యిర్మీయా అసలైన ప్రవక్త దేవుడికి. ఈ హనన్య ఆయన అన్న ఆయన దొంగ ప్రవక్త. మీకు అర్థమైందా? మనుషుల్లో ఎక్కువ బ్రహ్మపరిష ఆత్మలు పనిచేస్తాయి, దురాత్మలు కూడా పరిశుద్ధాత్మలా దూరిపోతుంటాయి. నేను ఆ కన్ఫ్యూజన్లో కొన్ని సంవత్సరాలు వెయిటింగ్లోనే ఉన్నాను. ఎందుకంటే కారణం ఇదే, దేవుడు చాలా విషయాల్లో నాకు చెప్పి ప్రూవ్ చేస్తున్నప్పటికీ ఏటో అన్నటువంటి ఒక పరిస్థితిలోనే ఉండిపోయినాను. మీకు అర్థమైందా? ఎప్పుడో చాలా బలమైన అభిషేకం ఇంతంత కాదు వచ్చింది, కానీ ఆ డౌట్లతో సగం ఉండిపోయింది. మొన్నటితో నాకు కరెక్ట్గా ప్రూవ్ అయిపోయాయి. చూసారా, ఇన్ని సంవత్సరాలు బట్టింది దేవుడు నన్ను నిలబెట్టుకో అంటే. దేవుడు కొన్ని విషయాలు చెప్పండి, నేను చెప్పేస్తాను ఆ టైం, కానీ మళ్ళీ ఏటో మరి అలాగా. ఇలాగ దుష్టుడు కూడా కొన్నిసార్లు మనం వెనక్కి లాగేస్తుంటాడు. నిజంగానే దేవుడు అక్కడ పనిచేస్తాడు, దైవాత్మ పనిచేస్తున్నా సరే, దుష్టుడు లేనిపోయిన డౌట్స్ పెట్టిస్తుంది. కొన్ని అయితే అక్కడ దైవాత్మ పనిచేయదు, బ్రహ్మపరిష ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. ఒక దొంగ ప్రవక్తలుగా లేచిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఆంటీ, వాళ్ళ కూతురు. వాళ్ళు ఇంకా ఇంతంత కాదండి బాబు, నా మీద ఫీల్ అయిపోయింది, ఇంతంత కాదు, ఎంత హెచ్చించుకునేవారో తెలీదు, వాళ్ళు నోరు ఇప్పితే కంపు, దరిద్రం, అందరూ ఇదేంటి నాయన దేవనాథం పొందుకున్న వాళ్ళు ఎలాగుంటారా, ఎలాగుంటుందా పరిస్థితి అన్నట్టు నాకు కూడా డౌట్ వచ్చింది. నాకు వాళ్ళ మీద సగం డౌట్, వాళ్ళ వాళ్ళ సగం డౌట్. మనం ఎస్ అంటే వాళ్ళు నో అంటారు, మనం నో అంటే వాళ్ళు ఎస్ అంటారు. మనం ఓట మాట్లాడితే వాళ్ళు ఏటు మాట్లాడతారో మనకు తెలియదు.
అలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు, ఎక్కడి నుంచి ఎవరితో గొడవలకు వస్తారో తెలియదు, ఏ గొడవ నుంచి ఇంకే గొడవకి వెళ్తారో తెలియదు. అలాంటి పరిస్థితి, అలా బుర్రలు పాడైపోయాయి వాళ్ళకి. ఏమైనా అంటే వీళ్ళు ఇక్కడ ఇది కనబడుతుంది, వాళ్ళు అక్కడ అది కనబడుతుంది, లేదు చూసారా? దేవుడితో ఆటలు పనికిరావండి, దేవుని ఆత్మతో అస్సలు పనికిరావండి. మిమ్మల్ని మీరు మనని మనం ప్రూవ్ చేసుకొని మన నీతిని మనం ప్రూవ్ చేసుకోలేమండి మనుషుల ముందు. అలాగ మన స్వనీతిని, మన స్వబుద్ధిని, మన సొంత ఆలోచనని, మన సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటే ఇంకేటి మరి దానికి? ఇంక దేవుడు అని పేరు చెప్పుకోవడం ఎందుకు, దైవాత్మ అనుకోవడం ఎందుకైతే? నీకు నచ్చినవి తోచి నువ్వు నోట్లోంచి ప్రార్థనలు చెప్పేసి ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళ కూతుర్ని విడగొట్టేసింది వాళ్ళ అల్లుడితో ఆంటీ. వాళ్ళ కొడుకుని ఇప్పుడు విడగొట్టడానికి రెడీ అయిపోయింది. ఏటండి అయితే అది? నువ్వు తప్పు చేస్తే గద్దించి తప్పు లేదు, ఉన్నోళ్ళు నూడగొట్టేస్తావు అయితే. తప్పు చేస్తే గద్దించు, తప్పు నీది బాబు, తప్పు నీదమ్మా అని గద్దించు, సరిచేయి. నీకు నిజంగా దైవాత్మ పనిచేస్తే నువ్వు సరిగ్గానే ఉండేదాన్ని. నేను ఇప్పుడు ఒకరిని పాయింట్అవుట్ చేసి చేస్తున్నాను అంటే, పేరు పెట్టి నేను పాయింట్అవుట్ చేస్తున్నానంటే మీరు రిపెంట్ అవ్వాలి, పశ్చాత్తాపడండి. టైం ఉన్నప్పుడే పశ్చాత్తాపడండి. నేను ఎంత కన్నీళ్లతో నేను విత్తుకుంటున్నానండి, ఇక్కడ నా గొప్పతనం వద్దు. మీ ఆత్మలు రక్షింపబడాలండి, మీ ఆత్మలు రక్షింపబడాలి ఆంటీ. ఈ వయసులోనైనా, ఈ పరిస్థితుల్లోనైనా ఇంకా దేవుడు భూమి మీద నిన్ను ఉంచాడు అంటే రిపెంట్ అవ్వు, దయచేసి రిపెంట్ అవ్వు. నువ్వు సేవ చేయకపోయినా నష్టం లేదు, ఎందుకు? పనికొచ్చిన సేవ చేసినా పర్లేదు, ఒక ఆత్మను రక్షించే సేవ చేసినా పర్వాలేదు. నీకే సరి అని రక్షణ లేనప్పుడు నువ్వు ఎవరిని నడిపిస్తావు, ఎవరిని రక్షిస్తావు? వాళ్ళ దగ్గర దురాత్మలు వచ్చి ఇంకొంచెం నాశనానికి నేను తీసుకెళ్ళిపోతావు, ఇంకా ఆత్మ దిగజారిపోద్దు. నీకు ఆత్మీయ పోరాటం తెలియదు, ఆత్మ యుద్ధం తెలియదు. నీకు దేవుడు అంటే ప్రేమ ఉండొచ్చు, కాదని నేను అన్నా. ఎందుకంటే ఆ దేవుడు అనే ప్రేమ అనేది, భక్తి అనేది మీకు తాతయ్య దగ్గర నుంచే వచ్చింది, ఆ అభిషేకం కూడా ఉంది లేదని నేను అన్న. దేవుడి పని చేయాలన్న ఒక ఆశ నీకు ఉండొచ్చు, కానీ అది సరి అయిన వేలో వెళ్ళాలి. లేకపోతే అక్కడ అపోజిషనే ఎక్కువ ఉంటుంది, అపోజిషన్ పార్టీ. నీకు తెలిసి తెలియకుండా నువ్వు అలాగే చేసుకొని ఆ దురాత్మలకి స్థానం ఇచ్చుకొని ఆ కుటుంబంలో ఒక రణరంగంలా తయారు చేసావు. నీకు శాంతి ఉందా? ఒకసారి ప్రశాంతంగా పడుకొని ఆలోచించుకో. శాంతి ఉందా నీ హృదయంలో? నెమ్మది ఉందా? రోజు యుద్ధమే కదా, రోజు యుద్ధరంగమే కదా. అక్కడ ఏదో నువ్వు సంతోషపడతావు, నా కూతురిని అల్లుడి నుంచి విడగొట్టేసి నా దగ్గరే ఉంది, నా మనవరాలు ఉంది, నా కొడుకు ఉన్నాడు, వాళ్ళు నిన్ను సంతోషపెడుతున్నారా? వాళ్ళు ఉన్నారని నువ్వు సంతోషపడుతున్నావు, కానీ వాళ్ళు నిన్ను సంతోషపెడుతున్నారా? నీ కొడుకు పెళ్లి చేసావు, విడగొట్టేసావు, పెట్టుకున్నావు, వాళ్ళని చూసి నువ్వు సంతోషపడతావు తల్లివి కనుక, కానీ వాళ్ళు నిన్ను చూసి సంతోషిస్తున్నారా? వాళ్ళు నీ దగ్గర ఆనందిస్తున్నారా? ఏదో అడ్జస్ట్ అయిపోయి బతికేస్తున్నారు. భ్రమపరిచే ఆత్మలు, భ్రమపరిచే ప్రవచనాలు, భ్రమపరిచేటువంటి పరిస్థితులన్నీ పక్కన పెట్టండి. మీ దగ్గర భయంకరమైనటువంటి దురాత్మలు పనిచేస్తున్నాయి. నిన్నే మేరీ ఏదో అపోజిట్గా ఏదో మాట్లాడుతుంటే నేను చెప్పాను, మేరీ సరిచేసుకో, రిపెంట్ యువర్సెల్ఫ్. మీ వదినికి, మీ తమ్ముడు భార్యకి రావాల్సిన ఆవిడికి చాలా నేను ఎన్నోసార్లు చెప్పాను, దయచేసి వాళ్ళిద్దరిని కలపండి, వాళ్ళిద్దరిని విడగొట్టద్దు. దేవుడు వాళ్ళిద్దరిని ఎందుకు అంటే, విడిపోయినటువంటి వారి పరిస్థితి ఎంత భయంకరం నాకు తెలుసు కనుక. ఒక కుటుంబం విడిపోతే నాకు నచ్చదు యాక్చువల్గా. నేను అందుకే వాళ్ళని సమాధాన పరచడాకే చూస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే దేవుడు వాళ్ళని జతపరిచా, వాళ్ళని ఎందుకు విడగొట్టాలా? వద్దంటే అంత గ్రాండ్గా కొన్ని లక్షలు పెట్టి ఆ మ్యారేజ్ చేశారు ఎందుకు, వితిన్ డేస్లో విడగొట్టిడానిగా అని ఈమెకి చెప్పింది చెప్పాను, ఆమెకి చెప్పింది చెప్పాను. అక్కడ దురాత్మలు పనిచేస్తే ఏం చేస్తారా? ఓకే, ఆమె వాళ్ళ కోడల్లో ఏమి తప్పులు ఉంటే చెప్పుకోవాలా? వీళ్ళకి నచ్చలేనట్టు తిరుగుతుంటే చెప్పుకోవాలి, అమ్మ అలా తిరగకోవాలి, చేయకొని చెప్పాలి, కానీ విడగొట్టకూడదు కదా. వాళ్ళకి కోపం వచ్చింది,
ఏంటి న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించేవాడు, తాను పెట్టని గుడ్లను పొదుగు కవిచిపెట్టవాలని. నీ వదినికి రావాల్సిన డబ్బు ఎలాగో అందులో షేర్ ఉంటుంది నీ మరదలకి. అమ్మ కూర్చొని ఈ 5 కోట్లో 8 కోట్లో మరి అవి కోట్లేండి నావే అనుకుని కూర్చోడానికి లేదమ్మా, ఆవిడికి షేర్ ఉంటుంది అందులో. యథార్థంగా సరిచేసుకోండి అని నిన్న చెప్పాను నేను. దేనికో నాకు అంటే నేను చెప్పింది ఎప్పుడు వాళ్ళకి ఉన్నదే కదా, ఎస్ అంటే నో, నో అంటే ఎస్ అండం. వాళ్ళకి అక్కడ పనిచేస్తున్న దురాత్మల ప్రభావం అది, భయంకరమైన దురాత్మలు అండి. నేను ఇక్కడికి వచ్చేసి ఇంకా ఏమైందంటే నేను ఇంకా టైడ్గా ఉన్నాను, కాసేపు పడుకుంటానని ఇలా పడుకునేసరికల్లా భయంకరంగా ఏవేవో భాషలు మాట్లాడుకొని, అంటే అక్కడ వాళ్ళు భాషలు మాట్లాడేవి దురాత్మ భాషలు అన్నమాట. చూసారా భాషల్లో కూడా, ఆంటీ మేరీ సరిచేసుకోండి దయచేసి, ప్రేమపూర్వకంగానే నేను మీకు చెప్తున్నాను, మీరు మాట్లాడుతున్న భాషలు దురాత్మ భాషలు ఇవే. ఎప్పుడు నేను అలా దురాత్మలను ఎక్స్పీరియన్స్ చేయలేదు. అపవిత్రాత్మలు చాలా పెద్ద మోక అది, వచ్చేసి ఇంకా చుట్టూ కమ్ముకొని ఏవో భాషలు మాట్లాడుతున్నారు. నే ఒకలాగా నన్ను ఒక మెషిన్లో పెట్టి తిప్పేసినట్టు ఆత్మని అలా తిప్పేస్తున్నారు. ఏంటి పరిస్థితి నైనా అనేసి నేను అప్పటి వరకు నాకు మెలకు రాలేదు, చక్కగా పడుకున్నది బాడీ. అప్పుడు మెలకు వచ్చేసి ఒకేసారి జహోవా ఎల్ షడాయ్ అన్నాను, అంతే. దబ్బని పారిపోయాడు ఎటువంటి పారిపోయి దేవుడు మరి ఏటేశారో ఒక మంచులు అడిదేదో వేసి అలా విగ్రహాలలాగా అయిపోయి పారిపోయి అక్కడ అక్కడ అదే అన్నాను. ఏసు రక్తమే జయమని చెప్పి జహ్వా ఎల్షడే అన్నాను, అంతే. చూసారా అక్కడ పనిచేస్తున్న బ్రహ్మపరిషయ ఆత్మ, దయచేసి నేను ప్రేమపూర్వకంగా మీకు అర్పిస్తూ ఇన్ని సంవత్సరాలు ఆ భ్రమలోనే మీరు బ్రతికి మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. మీ మీద గాఢ నిద్రాత్మ లేదా? ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటాను. దేవుని బిడ్డలు ఎన్నిసార్లు మేరీ నిన్ను గద్దించా నేను, ఆ నిద్ర వదిలే, నిద్ర వదిలే, అది మంచిది కాదు, అది దరిద్రం. ఆత్మ జీవితంలో ఏమాత్రమైన అలర్ట్నెస్ ఉందా? దైవాత్మ ఉంటే అలాగే ఉంటారా? అది దైవాత్మ కాదు. ఇక్కడ దయ్యం, అక్కడ భూతం, ఇక్కడ దయ్యం అనుకొని అక్కడ పనిచేస్తున్నవి అవి, మీలో పనిచేస్తున్న కూడా బ్రహ్మపరిచే ఆత్మని. ఆ తప్పుడు ప్రవచనాలు ఈ హనన్య ఇర్మియా ఎలాగో అర్థమైందా? జాగ్రత్తగా సరిచేసుకోండి. హనన్య చెప్పింది వినలేదు, వాడు చెప్పింది వినలేదు గనక యెహోవా మీద తిరుగుబాటు చేయటకై నీవు జనులను ప్రేరేపించితే గనక ఈ సంవత్సరం నీవు మరణమవుదు అని చెప్పు. ఆ హనన్య ఇర్మియా ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్తైన హనన్య మృతి నొందింది. దయచేసి మీరు రిపెంట్ అవ్వండి. నేనేం చెప్పానో నా మీద రైజ్ అయిపోయి గొడవలకి రావద్దు. మీరు రిపెంట్ అవ్వండి. రిపెంట్ యువర్ సెల్ఫ్, రిపెంట్ యువర్ సెల్ఫ్. దయచేసి ప్రాణాత్మ శరీరాలు దేవుడికి స్వాధీనపరచుకోండి. ఉపవాసం ఉంటారో, జాగరణ చేస్తారో, యథార్థంగా సరిచేసుకోండి. మీ బ్రతుకులు, మీ హృదయాలు దేవుని సన్నిధిలో సరిచేసుకోండి. యేసు రక్తంతో కడగబడండి. మరొకసారి రక్షణ అనుభవాల్లోకి రండి. దయచేసి బ్రహ్మపరిచే ఆత్మలతో నాలో నా ఆత్మ పనిచేస్తుంది, నేను దేవుని పని చేస్తున్నాను, నేను ప్రవచనాలు చెప్తున్నాను, నాకు స్వస్థతలు అవుతున్నాయని భ్రమపడద్దు, భ్రమపడద్దు. మీలో పనిచేస్తుంది క్లియర్గా దేవుడు నాకు చూపించు. ఈ హరణ్యంలో పనిచేసినటువంటి ఆ యొక్క తప్పుడు పరిస్థితులే మీలో ఉన్నాయి. ఆ కృపాని జానీని కలిపేయండి. చాలా తప్పు, ఆ కుటుంబాన్ని విడగొట్టకూడదు. ఆడబిడ్డ ఉసిరి మీకు తగులుద్దు. ఎందుకు అంటే ఒక ఆడపిల్ల లైఫ్ అనేది పోతే ఎలాగో ఆంటీ నీకు తెలియదా? నీ కూతురే కదా బెస్ట్ ఎగ్జాంపుల్. దాన్ని ఏమీ కాకుండా అలా పాడు చేసేదాన్ని, ఎందుకు పనికి రాకుండా దాన్ని పాడు చేసేదా? పోనీ మీకు ఎవరికైనా ఆరోగ్యం బాగుందా? దైవ ఆత్మ ఉంటే అలా ఉండరు మీరు, నేను చెప్తున్నాను కదా. పోయిన ఆరోగ్యాలు కూడా తిరిగి వస్తాయి, ఉన్న ఆరోగ్యాలు పాడు చేసుకుని మీకు నచ్చినట్టు మీరు. ఎందుకు అంటే అక్కడ దురాత్మల సమూహాలు పనిచేస్తుంది.
రాత్రి తోటి కట్ అయిపోయింది, బంద్ అయిపోయింది, ఇంకా దురాత్మలు అక్కడ పని చేయవు, దయతో రిపెంట్ అవ్వండి, రిపెంట్ అవ్వండి, దయచేసి రిపెంట్ అవ్వండి. నేను మా ఆంటీ చెల్లికే కాదండి, ఈ యొక్క బ్రహ్మపరిశ ఆత్మలతో ఎవరైతే పని చేస్తా ఉన్నారో, ఈ బ్రహ్మపరిశ ఆత్మలను పెట్టుకొని నేను ప్రవచనం చెప్తున్నాను, నేను ఇది చేస్తున్నా, నేను సేవ చేస్తున్నానని ఎవరైతే ఊరేగుతున్నారో వాళ్ళ ఆత్మలకి రక్షణ ఉండదండి. సరి చేసుకోండి, యథార్థంగా సరి, నేను అభిషేకం పొందుకున్నానని బ్రహ్మపరిశ ఆత్మను తప్పుడు ప్రవక్తలు లేచిపోయి నేను ప్రవక్తనే అనుకుంటే మీ క్రియల ద్వారా అర్థమైపోతుంది కదా. ప్రాణాత్మ శరీరాల దేవుడికి మీకు కావాలి, అభిషేకం మీకు కావాలని మీరు అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని యేసు రక్తంలో శుభ్రపరచుకొని ప్రాణాత్మ శరీరాలు ఆయన స్వాధీనం చేసుకొని మీ స్వనీతి, స్వబుద్ధి, సొంత లక్షణాలు, సొంత ఆలోచనలని పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో యథార్థంగా కనిపెట్టినప్పుడు ఆయన అభిషేకం మీకు వస్తుంది. నేను అందరికీ చెప్తున్నాను, సార్వత్రిక సంఘానికి కూడా ఈ మాట నేను చెప్తున్నాను, ఎవరైతే ఈ బ్రహ్మపరుష ఆత్మలతో సొంత మెప్పు కోసం, నువ్వు మెప్పు మెప్పించుకోవాల్సిన అవసరం లేదండి, మనుషుల్ని మెప్పించాల్సిన అవసరం, దేవుని చేతిలో ఒక పరికరంలో నువ్వు వాడబడాలని నీకు ఇష్టపడితే, నీ నచ్చితే నిన్ను నువ్వు సరెండర్ అయిపోవాలి దేవుని చేతిలో, పూర్తిగా సరెండర్ చేసుకోవాలి నిన్ను నువ్వు. మరొక విషయంలో నేను చెప్తాను చూడండి, మేరీ ఆంటీ జానీ, రిపెంట్ యువర్ సెల్ఫ్, రిపెంట్ యువర్ సెల్ఫ్. ఆ చిన్న బిడ్డను పాడు చేయకండి, దయచేసి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, ఆ బ్రహ్మపరిశ ఆత్మలను వదిలేయండి, వదిలేయండి. ప్రభు పక్షంగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నారు మీరు. పీటర్ ఫాస్టర్ గారు కుటుంబంలో ఒక బాలి భాగస్థులు, మీ కొరకు నేను ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను, నాకు ఆ బాధ్యత భారం అనేది నాకు ఉంది. నిత్యత్వంలో తండ్రితో, యేసు ప్రభుతో, పరిశుద్ధాత్మునితో, దేవదూతలతో యుగ యుగాలు ఆనందించాల్సినటువంటి ఒక కుటుంబంలో మనం ఉన్నాం. మీ యొక్క ఆత్మల భారం బాధ్యత నాకు కూడా ఉంది కనుక ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. సార్వత్రిక సంఘానికి కూడా నేను చెప్తున్నాను, దయచేసి ఈ యొక్క బ్రహ్మపరిశ ఆత్మల్లో బ్రతకండి, మనుషుల మెప్పు కోసం అస్సలు బ్రతకండి. దేవుడు నిన్ను ఎలా ఉండమంటున్నాడు, ఎక్కడ ఉండమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు జాగ్రత్తగా ఆయన ఆలోచనను అర్థం చేసుకున్నాడు అంటే సరేనా ఉంటుందండి. ఆత్మీయ యుద్ధం ఉంటుంది, చాలా జాగ్రత్తగా దుష్టుడిని మీరు ఎస్టిమేట్ చేసుకోవాలా, ఇష్టానుసారంగా వెళ్ళకూడదు, ఎక్కడ పడితే అక్కడికి, ఏది పడితే చేయకూడదు. దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క నడిపింపుని మీరు తీసుకొని వెళ్ళాలి బయట అడుగు పెట్టినప్పుడు. మీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్త మరి. సరేనా, ఎందుకంటే ఈ దినాల్లో తెలిసి తెలియక చాలామంది చాలా ఇదైపోతున్నారు. మరికొన్ని మాటలు చూడండి. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారం నిలబడి ఈ మాట అచ్చుటనే ప్రకటింపము, యెహోవాకు నమస్కారం చేయుటక ఈ ద్వారంలో పడి ప్రవేశించి యూదా వారలారా యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపతి యు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాణి తప్పక న్యాయం జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తం చిందింపకయు, మీకు కీడు కలుగ చేయ అన్యదేవతను అనుసరింపకయు ఉండిన ఎడల, ఈ సలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలంలో నేను మీ పితరులకు ఇచ్చిన దేశంన మిమ్మను కాపురముంచుదును. ఇదేమి, మీరు జార చోర క్రియలను, నరహత్యను చేయచు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు ధూపం వేయచు, మీరు ఎరుగుని దేవతలు అనుసరించున్నారే, అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలిచిచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు, ఈ హే క్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల నొందితిరి, నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహ అయినదా? చూసారా, దొంగ ప్లాన్లన్నీ ఆ మందిరంలోనే చేస్తారు, దొంగ వేషాలన్నీ ఆ మందిరంలోనే వేస్తారు, మళ్ళీ ఇది యెహోవా మందిరం, యెహోవా మందిరం అంటారు.
నీ హృదయమే ఫస్ట్ మందిరంగా మార్చబడితే నువ్వు ఎక్కడ ఉంటే అది మందిరం అవుతుంది. అసలు నీ హృదయమే దొంగల గుహ, నీ హృదయమే ఒక మోసకరమైనటువంటి పరిస్థితి. ఆ మోసకరమైన హృదయాన్ని దేవుడికి అప్పగించు. ఆ మోసకరమైన హృదయాన్ని ఎప్పుడు దేవుడికి అప్పగిస్తావో, శుద్ధి చేసుకుంటావో, ఆ మోసకరమైన హృదయంలోని దేవుడిని రమ్మని పిలు. నైనా నువ్వురా, ఈ మోసకరమైన హృదయాన్ని నువ్వు మాత్రమే బాగు చేయగలవంట. యేసు ప్రభువా, నా హృదయంలోకి రావా, శుద్ధి చేయవా నాయనా అని అడుగు. నువ్వు విడుదల పొందు, నువ్వు విడుదల పొందు. నువ్వు చేసేవన్నీ పనికి మాలు పొందలేదు. విడుదల పొందాను యెహోవాలయం అని ఆలయానికి పరిగెడతావేంటి? నీ హృదయాన్నే ఫస్ట్ ఆలయంగా సిద్ధం చేసుకో. నువ్వు దైవ ఆత్మకి స్థానం ఇవ్వు హృదయంలో. అర్థమైందా? నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే నాకు రాత్రుళ్ళు అసలు నిద్ర ఉండట్లేదండి. పోరాటం పోరాటం పోరాటమే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కొన్ని ఆత్మలు విడుదల పొందుకుంటున్నాయి నాకు తెలుసు. కొన్ని చెర నుండి విడుదల, కొన్ని చెరల నుండి చెర పట్టేశాడు దుష్టుడు చాలా మట్టుకు, చాలామందిని. ఆ రాత్రి అయితే భయంకరమైనటువంటి ఆ పోరాటం అది మేరీ వాళ్ళ కోసం. మేరీ వాళ్ళమ్మ, వాళ్ళ తమ్ముడు, ఆ చిన్నపాప, పెద్ద దండే అది. వాళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారు? పిచ్చి భాష. ఏంటి భాషలేటి ఈ లోకం ఏంటనుకున్నా నేను. వాళ్ళు మాట్లాడిన పిచ్చి మాట్లాడిన ఇవన్నమాట నాకు అర్థమైంది. వాళ్ళు విడుదల పొందుకున్నట్టు, కానీ రిపెంట్ అవ్వాలి. అర్జెంటుగా దేవుడు చెప్పిన మాటలు వాళ్ళు తీసుకోవాలి. ఉపవాసం ఉండాలి. దేవుని సందులో కనిపెట్టాలి. శుద్ధి చేసుకోవాలి. మళ్ళీ ఆ దురాత్మలకు అక్కడ ఎంట్రన్స్ ఇవ్వకూడదు. ఎంట్రన్స్ ఇవ్వదు. చూడండి, యథార్థంగా మీ మార్గములు మీ క్రియలు మీరు యథార్థంగా చక్కపరచుకోవాలి. ప్రతివాడు తన పొరుగువాని ఎలా తప్పక న్యాయం జరిగించాలా, తప్పక న్యాయం జరిగించాలా. పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండను బాధింపకూడదు. నిర్దోష రక్తం చిందించకూడదు. మీ కీడి కలుగుజే అన్య దేవతలను అనుసరించకూడదు. ఈ స్థలం నిత్యం అబద్ధపు మాటలు నమ్ముకోకూడదు. దేమి మీరు జారచోరక్రియలను నరహత్యను చేయచ్చు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు ధూపం వేయచ్చు, మీరు ఎరుగున దేవతను అనుసరించున్నారే. అయినను నా నామం పెట్టబడి ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధి నిలుచు విడుదల నొంది ఉన్నామని ఎలా చెప్తారు? మీ క్రియలు ఏమీ దిద్దుకోరు, ఏమీ చక్కపరుచుకోరు, మీ హృదయాలు ఏమీ సరి చేసుకోరు. అయినా దైవ సన్నిధికి వచ్చేస్తారు. దేవుని సేవకులు అంటారు, దేవుని బిడ్డలు అంటారు, ఇంకేటో అంటారు, ప్రవక్తలు అనేస్తారు, రకరకాలుగా పేర్లు పెట్టించుకుంటారు రాలకాలే. మరి దేవుడి దృష్టిలో నీ పరిస్థితి అంటే మరి నీకు అర్థం అవ్వట్లేదు. అందరూ సరి చేసుకోవాలండి, క్రియలు సరిచే. ప్రత్యేకంగా మేరీ లాకాంటి, రిపెంట్ యువర్ సెల్ఫ్. దయచేసి ప్రభు పక్షంగా ఇది మీకు హెచ్చరిక అనుకుంటారో దేవుడి దగ్గర నుంచి ఏంటో నాకు తెలియదు. కానీ రాత్రి ఆ పోరాటం తెల్లారలేసరికి ఆ వాక్యం ఇదంతా బాగా సూట్ అయింది మీకు. దయచేసి దయచేసి రిపెంట్ అవ్వండి. యథార్థంగా మీ కోడలను వెంటనే ఇంటికి తెచ్చుకోండి. అన్యాయం చేయొద్దు, దయచేసి అక్రమం చేయొద్దు, మీరు చెయ్యొద్దు. దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో మీరు దోషులుగా నిలబడొద్దు. ప్రతి విషయంలో యథార్థం మీద మీకు పట్టి ఉన్న దురాత్మల సమూహం అంతా రాత్రి వదిలేసింది. ఎందుకంటే ఇక్కడ ప్రొటెక్ట్ చేయడానికి చాలా దేవదూతలను దేవుడు పెట్టారు. ఈ దేవదూతలే యుద్ధం చేస్తారు, వాళ్ళని నేల మట్టం కరిపించేస్తారు. అవి ఎంత భయంకరమైనటువంటి దురాత్మలైనా అవి నేల మట్టం అయిపోవలసింది. మీరు విడుదల పొందుకోవాలి. ఆశాపగ్రస్తమైన పరిస్థితుల నుండి బయటకు రావాలి. ఈ రోజు నుంచే మీ యొక్క ఆశీర్వాదము, ఆశీర్వాదకరమైన పరిస్థితి ఆత్మలో శరీరంలో ఆ యొక్క అన్ని విషయాల్లో డబ్బు చూసి మాత్రమే కాదు, డబ్బు ఆశీర్వాదం కాదు. అది ఎలాగైనా మీరు సంపాదించవచ్చు. నువ్వు ఉద్యోగం చేసావు, సంపాదించు. ఆడు ఉద్యోగం చేశాడు, ఆడి కష్టార్జితం అంతా అక్కడ పెట్టాడు. ఆ విధంగా మీరు డబ్బు సంపాదించుకున్నారు. అది మీ ఆత్మకి మూలం కాదు, అది ఆశీర్వాదం కాదు. నువ్వు శరీరంలో ఆత్మలో అన్ని విషయాల్లో నువ్వు బహుబలంగా నువ్వు లెగిసినప్పుడు స్పిరిచువల్గా ఫిజికల్గా అన్నీ ఫైనాన్షియల్ కూడా ఒక విధంగా బ్లెస్సింగ్ అయినప్పటికీ అది మీరు కష్టపడ్డారు. అది ఎవరైనా జరుగుతుంది. అది దేవుడిని నమ్మిన వాళ్ళకి, నమ్మిన వాళ్ళు కూడా నమ్మిన వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ దినాల్లో. సంపాదనను బట్టి అతిశయపడకండి. అది దైవ ఆశీర్వాదం అని అస్సలు అనుకోకండి. ఆశీర్వాదం ముందు నీ హృదయంలో స్టార్ట్ అవ్వాలి. నీ హృదయం ఫలభరితంగా ఉండాలి.
నీ హృదయం ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ హృదయం దైవాత్మకి స్థానంగా ఉండాలి. ఆ విధంగా నువ్వు ఆశీర్వదింపబడతావు, అటు స్పిరిచువల్గా ఫిజికల్గా కూడా. ఇంతవరకు ఎన్ని రోగాలు మిమ్మల్ని, అదంతా దురాత్మల ప్రభావమే. ఆ చిన్న బిడ్డ మీద కూడా అటాక్ చేస్తున్నాయి. దయచేసి రిపెంట్ యువర్ సెల్ఫ్, రిపెంట్ యువర్ సెల్ఫ్, రిపెంట్. వెంటనే మీ కోడలు తెచ్చుకోండి ఇంటికి, క్షమించండి, క్షమాపణ నేర్చుకోండి. క్షమ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమ తర్వాత క్షమ ఉండాలి, దయవు ఉండాలి. మనుషుల పట్ల అవి లేవు అంటే అక్కడ దురాత్మలు పనిచేస్తున్నాయని అర్థం, దుష్టాత్మలు మిమ్మల్ని పట్టుకున్నాయని అర్థం. దైవ ప్రేమ మీలో కనబడట్లేదు అంటే అక్కడ దురాత్మలు పనిచేస్తుంది. జానీ బుద్ధి తెచ్చుకో జానీ, నువ్వు దేవుని సందులో కనబడు. ఎంతసేపు డబ్బు సంపాదనైనా నీకు సరిపోయినంత దేవుడు ఇవ్వలేదా నీకు? మరి దైవ సన్నిధిలో ఎప్పుడు కనబడతావు? పేర్లు పెట్టి నేను ఎందుకు గద్దిస్తున్నాను అంటే మీకు జ్ఞానం రావట్లేదు, సాటిస్ఫై అయిపోతున్నారు. చూసారా, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న చిన్న అన్న పాపారావు ఆత్మలే. కోటీశ్వరుడు అయిన చిన్న అన్న పాతాళంలో ఒక మూలకి త్రోయబడినాడు. ఆ యొక్క రిక్షా తొక్కుకున్న పాపారావు పారడైజ్లో సంతోషిస్తుంది. ఎంత ధైర్యంగా ఉంది ఆత్మ, ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ రెండే మీరు చూసుకోండి, కోట్లను చూసి ఎంతవరకు అది చేస్తాను, జీవం ఉన్నంత వరకే కదా. ఇప్పుడే మీరు పశ్చాత్తాపడి సరి చేసుకుంటే రేపు ఆత్మలు నిత్య జీవం, నిత్యత్వము. ఆ పాపారావు ఆ ముందెళ్ళిన వాళ్ళు మన వాళ్ళ దగ్గర మనం వెళ్తాం. ఆత్మల లోకం గురించి, దురాత్మల సమూహాల గురించి నాకు తెలుసు. తండ్రి గురించి, కుమారుడి గురించి, పరిశుద్ధాత్ముడి గురించి, దేవదూతల గురించి నాకు తెలుసు. చాలా సంవత్సరాల నుంచి నాకు అనుభవాలు ఉన్నాయి. జాగ్రత్తగా సరి చేసుకోండి. అందరికీ నేను చెప్తున్నాను, అన్ని సంఘాల వారికి చెప్తున్నాను, దేవుడిచ్చిన బాధ్యత నా బాధ్యత కాదు. యెహోవాలయం, యెహోవాలయం అని మీరు వెళ్తున్నారు. దొంగ ప్రవచనాలనో, దొంగ ఆత్మలనో, బ్రహ్మపరిచే ఆత్మలనో మీరు నమ్మకండి. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాను కదా. మొన్నంతా దొంగ విశ్వాసుల గురించి, దొంగ పరిస్థితుల గురించి చెప్పాను. ఈరోజు దొంగ బ్రహ్మపరిచే ఆత్మల గురించి, దొంగ ప్రవక్తల గురించి నేను చెప్తున్నాను. ఏది నమ్మకండి, యథార్థంగా మీరు దేవుడితో సరి చేసుకోండి. మీ హృదయాలు దేవునితో లింక్ అప్ అవ్వాలి. దేవుని ఆత్మ వచ్చి మీలో నివాసం చేయాలి అంటే కొంత డెడికేషన్ అవసరమే. ఏ డెడికేషను చేయను, ఏమీ చేయను, నాకు అన్నీ కావాలి, నేను చచ్చికెళ్ళిపోతాను, నేను దేవుని బడినంటే అవ్వదు. దేవుడు అంగీకరించాలి కదా. ఆ చిన్న ఆత్మ పాతాళంలో ఉంది ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు అంటున్నాడో తెలుసా? ఆ దేవుడు భక్తిలో ఎన్ని చేయరాని పనులు చేశాడో తెలుసా? ఆయన కోట్ల ఆస్తి ఎవరికి ఇచ్చాడో తెలుసు? దేవుడి పేరు చెప్పుకొని చూసారు. మోసపోకుడు, దేవుడి వ్యక్తులుగా పడడు. నాకు ఏ ఆత్మ నశించుకోవడం ఇష్టం లేదండి, ఏ ఆత్మ కూడా. నేను ప్రేమించే మిమ్మల్ని హెచ్చరిస్తున్నానంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు, అంటే ఈ యొక్క జీవితం తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు కనుక నేను చెప్తున్నా. ఈ జీవితంలోనే నేను విశ్రాంతి నాకు ఇచ్చా, ఆత్మ విశ్రాంతి. శారీరకంగా చాలా శ్రమలు నేను అనుభవించవచ్చు, దాన్ని ఆస్పదం చేసుకొని నేను చెప్పట్లేదు. ఆ నిత్యత్వంలో కూడా నాకు చాలా విశ్రాంతి దేవుడిస్తారని, కోట కొమ్ములతో నీలాంచనములతో నీకు కట్టడం కడుతున్నాను, కోట కొమ్ములతో నీకు పునాదులు వేస్తున్నానని దేవుడు ఎప్పుడో చెప్తాను. పర్వతం తొలగిపోయిన మెట్లు తొత్తరలు నా కృప నేను విడిచిపోదు అని చెప్పి నేను నమ్ముతానండి. దేవుడిచ్చిన ప్రతి మాటని నేను నమ్ముతాను, పొందుకుంటాను కూడా. మరి మీకు ఆ నిరీక్షణ ఉందా, ఆ విశ్వాసం ఉందా? నిత్యత్వంలో యుగ యుగాలు తండ్రితో, కుమారుడితో, బ్రహ్మపరిచే ఆత్మల్లో బ్రతుకుతున్నారా? మనుషుల్ని సంతోషపెట్టి, మనుషుల ముందు గొప్ప అయిపోయి, మనుషుల్ని సాటిస్ఫై చేసి, మనుషులు ఎంతవరకు ఉంటారు నీకు? మనుషులు వస్తారా? రేపు నీ నిత్యత్వాన్ని, డెస్టినీని ఎవరు నిర్ణయిస్తారు? మనుషులా? యేసు ప్రభువా క్లియర్గా చూపించారండి, నాకు చాలా క్లియర్గా చూపించారు. ఆత్మ వెళ్ళి రెస్ట్ లేకుండా, రెస్ట్లెస్గా అలా తిరగడం నాకు చూపించాలి.
పదిహేను రోజుల ముందు వాళ్ళని హెచ్చరించండి. దేవుడు నాకు చూపించిన దాన్ని బట్టి నేను హెచ్చరించాను. రెస్ట్లెస్గా ఆత్మ యుగయుగాలు తిరగాలండి. అలాగ ఒక లోన్లీ ప్లేస్లో, ఒక చీకటి ప్రదేశంలో అలా తిరుగుతానే అన్నారు. చాలా బాధ అయిందండి నాకు ఆ విషయంలో. ఇన్ని సంవత్సరాలు భక్తి చేసుకొని నువ్వు ఏ భ్రమపరిచే ఆత్మతో బ్రతుకుతున్నావు? నీ ఆత్మ అలా ఎండవడం నీకు ఇష్టమా? యుగ యుగాలు దైవ రాజ్యాన్ని స్వతంత్రించుకొని సంతోషించడం నీకు ఇష్టమా? నువ్వు ఏది దేవుడు అనుకుంటున్నావు, ఏది రక్షిస్తుందో అనుకుంటున్నావో నాకు తెలియదు. ఇంతవరకు నీ హృదయంలో యేసయ్యకి స్థానం లేదేమో. ఒకవేళ ఇప్పుడైనా పోయింది ఏమీ లేదు. నాయన, నేను పాపిని, నువ్వు దేవుడు అని తెలియక నేను రకరకాల పరిస్థితుల్లో వెళ్ళాను. నన్ను క్షమించు నాయన, దుష్టుని యొక్క ఆ యొక్క మోసాల్లో నేను పడిపోయిన నాయన, నన్ను క్షమించవా, నీ బిడ్డగా చేర్చుకోవా, నిశ్చితం వరకు నా చేయి పట్టుకొని నడిపించవా, నీ ఆత్మ నాకు ఇవ్వవా అయ్యా అని ఒకసారి అడగండి. యేసు ప్రభు దయామయుడు, కరుణమయుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వశక్తివంతుడు. మీకు అర్థమవుతుందో, మీ అందరి కోసం నేను ఇక్కడ పోరాడుతూ ఉన్నాను. మీ ఆత్మల విడుదల కోసం నేను ఇక్కడ పోరాడుతూ ఉన్నాను. ఈ పోరాటంలో దైవశక్తి కూడా పనిచేస్తున్నారు లేదని నేను అన్నట్టు, కానీ నేను కూడా ఒక పరికరంలాగా ఉంటేనే ఇక్కడ కార్యాలు జరుగుతాయి. మరి దేవుడే వచ్చి ఎందుకు అందరినీ మార్చలేదు? ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించలేదా మనందరి కోసం? అలాగే కొంతమంది డెడికేషన్ అనేది కొన్ని ఆత్మలకి యేసు ప్రభు యొక్క ఆ యొక్క సారూప్యతని, స్వభావాన్ని, యేసు ప్రభు యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ప్రణాళికని ఆలోచించుకొని అర్థం చేసుకొని ఈ లోకంలో మనం జీవించినప్పుడు చాలా ఆత్మల్ని మనం రక్షించగలుస్తాం. దయచేసి మీరు పరిచర్యలు చేస్తున్నారో, అసలు ఇంతవరకు ఏసై అంటవరో మీకు తెలియదేమో, లేకపోతే ఈ యొక్క బ్రహ్మపరిషి ఆత్మలతో నింపబడి ప్రవక్తలుగా చలామణి అవుతున్నారో నాకు తెలియదు. కానీ యథార్థంగా మీ పరిస్థితిని మీరు సరిచేసుకోండి. కన్నీళ్ళతో నేను మిమ్మల్ని అర్థిస్తున్నానండి. దయచేసి ప్రేసం ముందేవా.